శరద్ నవరాత్రుల శుభ సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క ఉత్సవాలు భక్తుల దర్శనార్థం ప్రభుత్వం ముఖ్యంగా ఎంతో ప్రత్యేక శ్రద్ధ వహించి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. దాని ప్రధాన కారణం అమ్మవారి దర్శనార్థం వచ్చేటటువంటి ఏ ఒక్క సామాన్య భక్తుడు కూడాను ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఎంతో పవిత్రమైనటువంటి ఇంద్రకీలాద్రి మొత్తాన్ని కూడాను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రత్యేకించి గతంలో ఎన్నడూ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన నిధులు కేటాయించి ఈ దేవాలయ ప్రాంగణం మొత్తాన్ని కూడాను అభివృద్ధి చేస్తూ భక్తులకు అనువైన ఉండే విధంగా భక్తులు ఎక్కడా కూడా ఏ చిన్న అసౌకర్యానికి గురి కాకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతోటి ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 10 కాలాల పాటు ఇప్పుడు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు అన్నాక మెండుగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి, మరలా ముఖ్యమంత్రిగా వారే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించడం జరిగింది.